వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు హోదాలని అడుగుతా ఉన్నా. కరెక్ట్గా 10 దినాల ముందో 20 దినాల ముందో నేను సీఎం అభ్యర్థిని కాను, ప్రభుత్వ ఓటు చీలకుండా ఉండడానికి మాత్రమే ఉపయోగపడతా అని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన. కరెక్ట్గా 10 దినాలు దాటిన తర్వాత నిన్నటి దినం నేను సీఎం అభ్యర్థిని, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను సీఎం చేయండి అని నిన్న ప్రకటన. అంటే 10 దినాలకు ఒక్కసారి నీ అభిప్రాయాన్ని మార్చుకుండే నీవు, స్థిరమైనటువంటి అభిప్రాయం లేని నీవు, నీ గురించి నీకే సక్రమైన అవగాహన లేని నీవు, నీ బలమేందో బలహీనత ఏందో సరైన అవగాహన లేని నీవు, చంచలమైన స్వభావం కలిగిన వానివి, ఈ రాష్ట్ర ప్రజలకు నాయకత్వం వహించడానికి యోగ్యత ఉంది అంటావా పవన్ కళ్యాణ్? స్థిరమైన అభిప్రాయం లేని నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలను పాలించడానికి అర్హత ఉంది అని అనుకుంటున్నావా పవన్ కళ్యాణ్? చంచలమైన స్వభావం కలిగిన వాడు నాయకత్వానికి అనర్హుడు. స్థిరమైన అభిప్రాయం కలిగిన వాడే ప్రజలను పాలించడానికి యోగ్యత కలిగిన వాడు. ఎందుకు 10 దినాల ముందు నువ్వు అభ్యర్థి కాదంటావు, సీఎం అభ్యర్థి, 10 దినాలకు సీఎం అభ్యర్థిని అంటావు? నీ బలమేందో నీ బలహీనత ఏందో, అసలు నీ శక్తి సామర్థ్యాలు ఏమిటో నీ మీద నీకే అవగాహన లేదు. నీ మీద నీకే అవగాహన లేనప్పుడు ఇక మా మీద నీకెక్కడ అవగాహన వస్తుంది? ఈ రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర పరిస్థితులపైన నీకెక్కడ అవగాహన ఉంటుంది? ఇంకా ఎవరిని మోసం చేయాలని 2 నాలుకల ధోరణితో మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. ఒకసారేమో సీఎం అభ్యర్థి కాదంటావు, ఒకసారేమో సీఎం అభ్యర్థి అంటావు. అంటే నువ్వు సీఎం అభ్యర్థి కాదు అని చెప్పిన నాటి నుంచి ఈనాటి వరకు జనసేన అభిమానులు కానీ, లేకుంటే నీ సామాజిక వర్గానికి సంబంధించి నీకు ఓటు వేయాలనుకునే వాళ్ళు కానీ నీకు ఓటు వేయకుండా పోతారు. మా వాడు సీఎం అభ్యర్థి కానప్పుడు ఓటు ఎందుకు వేయాలా అని, ఎక్కడ ఓటు వేయరో అని చెప్పి చంద్రబాబు నాయుడు నీకు సలహా ఇస్తే మళ్ళా మాట మార్చు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తే నీవు జనసేన సైనికులనే మోసం చేస్తావు అబద్ధాలు చెప్పి. నీ పార్టీకి సంబంధించిన అభిమానులను, కార్యకర్తలనే నువ్వు మోసం చేస్తావు. ఎట్ల నువ్వు సీఎం అభ్యర్థి అవుతావు? నువ్వు మోసం చేయడం కాదా జనసేన పార్టీని? సూటిగా నేను అడుగుతా ఉన్నా, 175 స్థానాల్లో పోటీ చేసేవాడు సీఎం అభ్యర్థి, 30 స్థానాల్లో పోటీ చేసేవాడు సీఎం అభ్యర్థి? నవ్వుతారు, నవ్వుతారు ఎవరికైనా తెలిస్తే. మ్యాజిక్ ఫిగర్ 88 ఈ రాష్ట్రంలో సీఎం కావాలంటే కనీసం 88 చోట్ల కూడా నువ్వు పోటీ చేయడంలే. తెలుగుదేశం పార్టీతో నువ్వు పొత్తు పెట్టుకోబోతున్నావు, నీకు 30 సీట్లు 40 సీట్లు ఇస్తారు. నీకు 30 సీట్లు ఇస్తే దాంట్లో దామాసి ప్రకారం 3, 4, 5, 6, 7 నువ్వు గెలుస్తావు. గెలిస్తే ఒకవేళ మా జగన్ అంచనా 175 170 వై నాట్ అనేది తప్పైతే, పొరపాటు జరిగితే 3, 4, 5, 6, 7 నువ్వు గెలుస్తావు అనుకో, 5, 6 సీట్లు గెలిచిన నీవు ముఖ్యమంత్రి అవుతావా? 175 స్థానాల్లో పోటీ చేయడానికి శక్తి కలిగినటువంటి పార్టీకే నేను సీఎం అభ్యర్థిని చెప్పుకునేదానికి అర్హత. యుద్ధం చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు నీ దగ్గర లేవు. జగన్మోహన్ రెడ్డి పార్టీతో యుద్ధం చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు నీ దగ్గర లేవు. స్వల్పమైనటువంటి శక్తి కలిగిన వాణి నువ్వు. ఆ శక్తితో జగన్మోహన్ రెడ్డితో యుద్ధం నువ్వు చేయలేవు. రథం ఎంత గొప్పదైనా కూడా నీవు గొప్పవాణి కాదు. నువ్వు రథవెక్కి మాట్లాడినా కూడా జనానికి ఉపయోగపడే మాటలు చెప్పడంలే. నీకు ఇప్పుడు నేను చెప్పిన మాటలే మాట్లాడుతున్నావు, నేను చెప్పిన మాటలే మాట్లాడుతున్నావు. పనికిరాని మాటలు, పనికి మాలిన మాటలు. ఇంకొక మాట కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలా, నవ్వొచ్చే మాట, సమాధానం చెప్పాలా. ఈసారి ఎవరు ఆపుతారో చూస్తా, శాసనసభలో అడుగు పెడతా ఎమ్మెల్యేనైతా. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను పవన్ కళ్యాణ్, ఈసారి ఎవరు ఆపుతారో చూస్తా, ఎమ్మెల్యే శాసనసభలో అడుగు పెడతా, నన్ను ఎమ్మెల్యేగా ఎవరు ఆపుతారో ఆపండి. అంటే ఈసారి సీఎం అయి తీరుతా, నన్ను ఎవరు ఆపుతారో ఆపండి అని అనడం లేను. ఎమ్మెల్యే అయితే ఎవరు ఆపుతారో ఆపండి అంటున్నావు. అంటే అర్థం
నిన్ను నీవు శాసనసభలో అడుగుపెట్టడానికి ఎమ్మెల్యే స్థాయి వరకే పరిమితం చేసుకున్నావు అనేది సుస్పష్టంగా చెప్తానావు. నిజంగా నువ్వు సీఎం స్థాయి మనిషివే అయితే గన ఆ మాట నవ్వు. 2024 ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతా ఉన్నా. ఎవరు ఆపుతాడో, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఆపుతాడో, ఏ శక్తి ఆపుతుందో ఆపండి అనాలా? అనలే. ఎమ్మెల్యేగా శాసనసభలోకి వస్తా, ఎవరు ఆపుతారో ఆపు అంటున్నావు. అంటే నువ్వు సీఎం అభ్యర్థి కాదు, నీ ఫలానికి ఎమ్మెల్యే కావడమే గగనము. ఇది మళ్ళీ దీనికి ఒక స్టేట్మెంటు, ఒక డైలాగు. ఇక్కడ ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళే ఉన్నారు. ఒక్కొక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2, 3, 4, 5 సార్లు అయినా. నేను నీకు పిలుపునిస్తా ఉన్నా, నువ్వు స్టార్ కదా, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఏదో చెప్తారు పెద్దగా అభిమానులు స్టార్ అని. నువ్వు స్టార్, ఎక్కడైనా పోటీ చేయడానికి కావాల్సినటువంటి ఫేస్ వాల్యూ ఉండే మనిషి అని చెప్పి నీ అభిప్రాయం. నిన్న అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకునేదానికి నీకు ధైర్యం ఉంటే ప్రొద్దుటూరులో పోటీ చేయి, నేను ఆహ్వానిస్తా ఉన్నా. నువ్వు ప్రొద్దుటూరులో పోటీ చేయి, నిన్న అసెంబ్లీకి రాకుండా ఆపగలిగిన శక్తి రాచమల్లె తయారవుతాడు, నేను ఆపుతా నిన్ను. నిజంగా నువ్వు స్టార్ అయితే 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా నీకు పోటీ చేయగలిగిన సామర్థ్యమే కానీ నీ ముఖానికి కన ఉంటే, విలువ ఉంటే నువ్వు ప్రొద్దుటూరు వచ్చి కంటెస్ట్ చేయమని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కింద రాచమల్లు పోటీ చేస్తాడు, నిన్న అసెంబ్లీలోకి రానీడు. నిన్న అసెంబ్లీలోకే రానియను, నువ్వు పోటీ చేయి ప్రొద్దుటూరులో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గొడుగు నీళ్ళలో మేము ఎవ్వరం పోటీ చేసినా నీ మీద గెలుస్తాం. నిన్ను మనస్ఫూర్తిగా ప్రొద్దుటూరులో పోటీ చేయమని ఆహ్వానిస్తా ఉన్నా. నిన్ను అసెంబ్లీలోకి రాకుండా ఇక్కడి నుంచి అడ్డుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పి ధైర్యంగా నీకు చెప్తానా, ఆహ్వానిస్తానా? 175 సీట్లలో పోటీ చేయని నీవు సీఎం అభ్యర్థికి అర్హుడు కాదు. 10 రోజుల ముందు సీఎం అభ్యర్థి, 10 రోజుల తర్వాత సీఎం అభ్యర్థిని కాదని చెప్పుకుంటే నీవు స్థిరమైన అభిప్రాయం కలిగిన వాణి కాదు, చంచలమైన మనస్తత్వం. నువ్వు రాజకీయాలకి అన్ఫిట్. సీఎంగా నన్ను ఎట్లా ఆపుతారని చెప్పాల్సిన వాణి ఎమ్మెల్యేగా చెప్తానావు అంటే నీ బలం ఎందో నువ్వు తెలుసుకున్నావని అర్థమవుతా ఉంది. 3. 4వది ఇక్కడి నుంచి పోటీ చేయమని పిలుస్తా ఉన్నా నేను. ప్రొద్దుటూరు నుంచి నేను ఆపుతాను.